అందరికీ నమస్కారం గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన ఈ పాట వినగానే అందరికీ టక్కున స్ఫురించేది సప్తపది సినిమా మాత్రమే కాదు ఆ సినిమా తీసిన ఘనులు మహానుభావులు కళా తపస్వి విశ్వనాథ్ గారు కళా తపస్వి విశ్వనాథ్ గారు ఈ భూమి మీద నడయాడిన ఒక యోగి నిజంగా సమాజానికి ఏది అవసరమో చాలా కళాత్మకంగా ఆయన అనేక సినిమాల ద్వారా కళ ద్వారా చెప్పి చూపించారు పది కాలాల పాటు ఉండిపోయే పాటలు మాటలు సంస్కృతి సంప్రదాయం ఎన్నో గొప్ప సందేశాలు మనందరికీ అందించారు అటువంటి ఒక ఆణిముత్యమే సప్తపది చిత్రం కులతత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన తీసిన ఈ చిత్రం అప్పట్లో చాలా 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 విప్లవాత్మకమైన చిత్రం అని చెప్పాలి ఆ చిత్రంలో చాలా అందంగా నర్తించి నటించిన సబిత గారు ఇవాళ మనతో ఉన్నారు సబిత గారు నిజానికి ఆ ఒక్క సినిమాలోనే నటించారు ఆ తర్వాత నటించలేదు కానీ కళా తపస్వి గారితో ఆయన ఆవిడ ప్రయాణం చాలా సుదీర్ఘంగా కొనసాగింది అండ్ ఆవిడ అనుభవాలని ఈ సందర్భంగా మనం పంచుకుంటున్నాం భూమి మీద భౌతికంగా విశ్వనాథ్ గారు మనతో లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఆయన పాటలు ఆయన సినిమాలు ఆయన విశేషాలన్నీ కూడా మనతోనే ఉంటాయి మనం వెన్నంటే ఉంటాయి సబిత గారు నమస్కారం అండి నమస్కారం ఎలా ఉన్నారు స్టిల్ ట్రైయింగ్ టు డైజెస్ట్ న్యూస్ అందరికీ అదే కష్టం మనసు కష్టం కష్టంగా ఈ మధ్య చాలామంది పెద్దవాళ్ళు వెళ్ళిపోయారండి విశ్వనాథ్ గారు వెళ్ళిపోతే దిగులు గుండె బరువు ఎక్కిపోయినంత దిగులు మొదలైంది అందరికీ సప్తపది చిత్రం మాత్రమే కాదు మీ జర్నీ విత్ విశ్వనాథ్ గారు కూడా చాలా స్పెషల్ సబిత గారు వాళ్ళ ఇంట్లో అమ్మాయిలా మీరు తిరిగేస్తూ ఎన్ని సందర్భాల్లో నేను కూడా చూశాను సో మొన్న ఈ విషయం మీకు కూడా చాలా షాకింగ్గా ఉండి ఉంటుంది కదా గురువు గారు అవునండి చాలా షాకింగ్గా ఉంది నేను వారిని ఈ మధ్య కెనడా నుంచి వచ్చాను 4 నెలల తర్వాత కలిశాను మళ్ళీ మొన్న ఈ మధ్య కలిశాను నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్ని రోజులు ఎందుకు కనపడలేదు అని అడిగారు వెళ్ళే ముందు కలిశాను కదా చెప్పాను కదా మీకు అంటే చెప్పావా నాకు గుర్తులేదు కానీ నువ్వు కనపడలేదు అన్నారు అలాంటిది ఇప్పుడు ఒక్కసారి చూడగలిగాను ఆయన కనపడకుండా వెళ్ళిపోయారు ఇప్పుడు సబితని పిల్లు కాల్ చేయి ఉండేవారు ప్రతి చిన్న విషయంలోనే వెళ్తూ ఉండేదాన్ని కానీ ఆయన జ్ఞాపకాలు మనకి ఎన్నో మిగిల్చి వెళ్ళారు అవును చిన్నపిల్లాడి మనస్తత్వం లాస్ట్ ఒక 5 ఏళ్లలో అయితే బుజ్జి పిల్లవాడైపోయారు ఆయన అవును చాలా అంటే అది మీరు చాలా మూమెంట్స్ని క్యాప్చర్ చేశారు ఆయన జీవితంలోని చాలా ఇంపార్టెంట్ ఘట్టాలన్నింటినీ బట్ అవన్నీ మాట్లాడే ముందు ఫస్ట్ అసలు మీ పరిచయం ఏర్పడింది సప్తపది సినిమాతోటే కదా గురుగారితోటి అంటే ఫస్ట్ యాక్చువల్గా నేను ఉమారామారావు గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటూ ఉండేదాన్ని అయితే అప్పుడు ఉమారామారావు గారు మమ్మల్ని శంకరాభరణం సినిమాకి ప్రివ్యూకి తీసుకెళ్లారు అదే నాకు సినిమా చూడడం అంటే సినిమాతో ఇది చేయడం అదంతా అదే ఫస్ట్ అన్నమాట సో ఫస్ట్ టైం డైరెక్టర్ గారిని అక్కడే చూశాను నేను ఆయన వచ్చారు అక్కడికి గారిని డైరెక్టర్ గారిని అక్కడ ప్రివ్యూలో చూశాను చూసిన తర్వాత కొన్ని రోజులకి ఉమారామారావు గారేమో కొంచెం మీ ఫోటోలు ఇవ్వండి నేను నా ఫ్రెండ్ మీ ఫోటోలు ఇవ్వండి విశ్వనాథ్ గారు ఏదో కొత్త సినిమా తీస్తున్నారట డాన్స్ రిలేటెడ్ మూవీ మీ ఫోటోలు తీయమంటే ఫోటోలు తీయించుకుని అప్పటికప్పుడు తీయించుకుని పంపించాను అన్నమాట ఇంకా సినిమాలేంటి నేను డాన్స్ నేర్చుకోవడమే అదే ప్యాషన్ లాగా నేర్చుకోవడమే కానీ ఈ సినిమాలు ఇవన్నీ పెద్ద పరిచయం లేదు చిన్నప్పుడు ఏదో ఎక్సైటెడ్గా మాయాబజార్ ఇలాంటి సినిమాలకి తీసుకెళ్లేవారు మమ్మల్ని సో సినిమాలతో అంత పెద్ద పరిచయం లేదు కానీ బట్ సినిమాలో చేయాలంటున్నారు తీసుకుంటా అంటున్నారు మీది కూడా పంపించి చూస్తా ఉన్నారు సో ఇద్దరు ముగ్గురు పంపించారు అప్పుడు మా మేము నేర్చుకునే వాళ్ళం ఇద్దరు ఫ్రెండ్స్ మా అందరికి పంపించారు
పంపించి నాకు ఎప్పుడు కూడా నన్ను తీసుకుంటారని ఎప్పుడు కళలో కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే ఐ వాజ్ ఆల్వేస్ ఇంకోళ్ళని అడ్మైర్ చేయడమే నాకు తెలుసు. నాది నేను చేయగలను కానీ నేను నేను ఇలాగా సూట్ అవుతానని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ అప్పటికే మంచి అడ్వాన్స్డ్ డాన్స్ స్టూడెంట్ మీరు కదా, అయ్యా ఐటమ్స్ పర్ఫార్మ్ చేసేవారు.